కన్న బిడ్డను కాసుల కోసం అమ్మేశారు తల్లిదండ్రులు. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నింకంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 50 రోజుల మగబిడ్డను 8 రోజుల క్రితం 20,000 రూపాయలకు కన్న తల్లిదండ్రులే విక్రయించారు. హిందూపురం పట్టణంలోని నింకంపల్లికి చెందిన సెమ్రిన్ మహబూబ్ పాషాలు సామిలులో కార్పొరేటర్గా జీవనం సాగించేవారు. 50 రోజుల క్రితం మగపిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లాడిని స్థానికంగా ఉన్న మహిళ మధ్యవర్తిగా కడపకు చెందిన వారికి 20,000 రూపాయలకు విక్రయించారు. ఈ విషయం బయటికి రాకుండా రహస్యంగా ఉంచారు. ఇంటి యజమాని బాలుడు ఎక్కడికి వెళ్లాడు అని ప్రశ్నించాడు. బంధువుల ఊరికి వెళ్లాడని 7 రోజుల నుంచి అదే మాట చెబుతుండడంతో అనుమానం వచ్చిన స్థానికులు తల్లిదండ్రులను నిలదీశారు. ఈ విషయం తెలుసుకున్న టూటౌన్ పోలీసులు విచారించగా కడపకు చెందిన వారికి 20,000 రూపాయలకు విక్రయించినట్లు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. హిందూపురం 2వ పట్టణ పోలీసులు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి బాలుడిని అందజేశారు. మా పోలీస్ స్టేషన్లో ఉండేటటువంటి దంపతులు సమ్రీ మహబూబ్ బాషా, వీళ్ళు నింకంపల్లి హిందూపూర్ టౌన్ నివాసులు. వీళ్ళకు ఒక ఆడపాప పుట్టి ఒక 2 ఇయర్స్ బ్యాక్ చనిపోయింది పుట్టిన వెంటనే. తర్వాత ఒక మగ పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవానికి వయసు 1 నెల 15 దినాలు అప్రాక్సిమేట్లీ 1.5 మంత్స్ ఉంటుంది. అబ్బాయి ఉన్నట్లుండి ఇంట్లో కనబడకపోతే చుట్టుపక్కల వాళ్ళు విచారించినారు. విచారిస్తే ఆ అబ్బాయిని ఎవరికో సమ వాళ్ళ తెలిసిన వాళ్లకు వాళ్ళ బంధువుల ద్వారా ఇచ్చేసినారని చెప్పేసి సమాచారం వచ్చింది మాకు. అదే నింకంపల్లిలో ఉండే ఒక పెద్ద మనిషి ఫాజిల్ అని ఆయన మాకు సమాచారం ఇవ్వగా మేము పోయి అక్కడ ఎంక్వైరీ చేసినాము. ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏదో కొంచెం వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేక ఆ అబ్బాయిని బెంగళూరు నివాసులైన వాళ్లకు 20,000కు ఏదో అమ్మేసినట్లుగా మాకు సమాచారం వచ్చింది. గుంటూరు జిల్లాలో అక్రమ గ్రావెల్ తవ్వకం